హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్థ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరైతే అందరైతే బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే నిన్న పెట్టిన వ్లాగ్ అయితే చూసారు కదండి ఆ బ్లాగ్ చూసి చాలా మంది అయితే సపోర్ట్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళండి చూపించండి ఏదైనా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఏదన్నా ఎఫెక్ట్ ఎక్కువ ఏదైనా సీరియస్ అయ్యేదాకా చూడకండి తీసుకెళ్ళండి అని అన్నారు కదా ఓకే అండి ఈరోజైతే తీసుకొని వెళ్ళి చూపించుకొని అయితే వచ్చాను పిల్లలు కూడా వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళను స్కూల్కి పంపించిన తర్వాత ఇప్పుడైతే బ్లాక్ చేస్తాను అసలు ఏమన్నారు డాక్టర్ తను ఏమన్నది మేడం లేడీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయినామండీ ఏమన్నది ఏందనేది అయితే అయితే చెప్దామన్నట్టుగా అనుకుంటా ఉన్నాం సరదొ వచ్చేసి పాత ఫైల్స్ అంటే రిచమ్మ పుట్టినప్పుడు ఏ హాస్పిటల్ని అయితే చూపించుకున్నాము ఒకసారి అయితే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకెళ్తే కొంచెం వాటిని బట్టి కూడా ఏమన్నా చెప్తారు కదా అన్నట్టుగా ఆలోచించుకొని ముంద ముందస్తుగానే అవి అయితే తీసుకుని వెళ్ళామన్నమాట మేడం అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ అయితే చెక్ చేసింది చెక్ చేసి అంటే ఫస్ట్ మేము చెప్పామన్నమాట ఇట్లా కుట్ల దగ్గర పెయిన్ వస్తుందని అంటుంది మేడం అప్పుడప్పుడు లైట్గా పెయిన్ వచ్చి తగ్గిపోయేది ఇప్పుడు మాత్రం టూ డేస్ నుంచి ఫస్ట్ ఒకరోజు లైట్గా పెయిన్ వచ్చింది మళ్ళీ సెకండ్ డే బాగా హెవీగా పెయిన్ వచ్చిందని కొంచెం ఇబ్బంది పడ్డది మేడం అసలు మాకు టెన్షన్ అయింది ఏమైంది ఏందనేది అయితే మేమైతే కుట్లు మానలేదు అనుకుంటా ఉన్నాం తను అప్పుడప్పుడు చెక్ చేసుకున్నప్పుడు కొంచెం బొడుపలు బొడుపలు తలుగుతూ ఉండేనంట ఏమన్నా ఒకసారి చూసి చెప్పండి అని అంటే తను ఒకసారి చెక్ చేసింది అనమాట చెక్ చేసి చూసి తర్వాత నన్ను పిలిచి చెప్పింది టెన్షన్ అయితే ఏం లేదండి మీకు అంటే మీ చిన్న పాపకి ఎన్ని సంవత్సరాలు అంటే సిక్స్ ఇయర్స్ అండి ఇంకా వన్ వన్ ఆర్ టూ మంత్స్ అయితే సెవెన్ ఇయర్స్ పడతాయని చెప్పాము అట్ల ఉండదనండి కుట్లు మానకపోతే మీకు అప్పుడే ఏర్పడుతుంది ఇన్ని రోజుల దాకా ఏముండదు అట్లా అవి బొడిపలు అనేది అట్నే ఉంటాయి మీకు ఒకే చోట రెండు ఆపరేషన్లు జరిగాయి కదా అంటే ఫస్ట్ చేసిన ఆపరేషన్ కంటే ఒక ఇంచు డిఫరెన్స్ తోటి ఇంకో ఇంకో ఆపరేషన్ చేశారంట దానివల్ల కొంచెం మీరు రెస్ట్ కూడా ఎక్కువ ఉంది అన్నట్టుగా చూసి చెప్పేసింది ఏమంటే మేము ఏం చెప్పక ముందే పెద్ద పాపప్పుడు రెస్ట్ తీసుకుంది బాగానే చిన్నపాప అప్పుడు ఇరవై ఒక్క ఫంక్షన్ అయిపోగానే ఎమ్మటే నాకు అక్కడికి వచ్చేసింది అనమాట అప్పుడు చిన్న చిన్న కొన్ని చిన్న గొడవలు అయితే ఉన్నాయి వేరే ఏదో ఆలోచించుకొని భయంతో మళ్ళీ ఏమన్నా అవుతుంది కావచ్చు అన్నట్టుగా అనుకొని వచ్చేసింది వచ్చేసి ఇక ఇరవై ఒక్క ఇరవై ఒక్క రోజు పాప కొట్టి రిచ్మ్మ అప్పటి నుంచే ఇక తనే చేసుకుంటా ఉండేది పాపకు మొత్తం రెస్ట్ అనేది ఎక్కువ తీసుకోలేదు కరెక్ట్ ఫుడ్ కూడా అప్పుడు తీసుకోలేదు అనమాట అట్లా కొంచెం నీరసంగా ఉంది అమ్మాయి కూడా కొంచెం బలంగా లేదు అందులోటి ఇంకోటి చూసి ఏందనంటే అమ్మాయికి వేడి కూడా బాగుందండి ఈ పెయిన్స్ అనేది రిపీట్ కావడానికి ఛాన్సెస్ ఏంటంటే ఒంట్లో వేడి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ పెయిన్స్ అనేది అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి వేడి వస్తువులు అనేది ఎక్కువ ఏం తినొద్దండి కొంచెం జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోవాలనేది అయితే చెప్పింది మెడిసిన్ అయితే రాసిచ్చింది మే పాత రిపోర్ట్స్ చూసి వాటికి తగ్గట్టుగా అయితే మెడిసిన్ రాసిచ్చింది మళ్ళీ తర్వాత నన్ను అయితే బయట పంపించింది బయట పంపించిన తర్వాత ఇక అయితే కొద్దిసేపు మాట్లాడింది కొంచెం ఎట్లు ఉండాలి ఏందనేది కొంచెం జాగ్రత్తగా అనేది అయితే చెప్పింది కూడా చేసినా కూడా నిమ్మలంగా చేసుకో ఏదైనా చెప్పింది ఒక్కోసారి అండి హెవీ బరువు అంటే తను ఇక మామూలు మామూలుగా డెలివర్ అయిన వాళ్ళు కొంచెం లేడీస్ వాళ్ళ సామర్థ్యత వాళ్ళు మోసే అంత బరువు మోస్తే ఏం కాదు కానీ తను కూడా ఇంతకుముందు చేసినట్టుగా ఆపరేషన్లు చే చేయకముందు చేసినట్టుగా పని ఇప్పుడు ఆపరేషన్లు అయినాక చేస్తే కరెక్ట్ కాదు కదండి తను కూడా కొంచెం చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టుగా తను కూడా డాక్టర్కు మేడం కూడా చెప్పడం అయితే జరిగింది మీరు ఇప్పుడే బరువులు పడితే ముందు ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్టు కూడా చెప్పింది ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండమ్మా రిచమ్మ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఆ మేడం కూడా చెప్పింది నీకైతే రెండు పెద్ద ఆపరేషన్లే జరిగాయి ఇంకోటి కూడా అవుతుంది ఇప్పుడు అంటే అప్పుడే రిచమ్మ పుట్టినప్పుడే పిల్లలు కాకుండా అప్పుడే ఆపరేషన్ చేపిద్దాము అని అనుకున్నాం చెప్పాం కూడా తనకు చెప్తే మూడు ఆపరేషన్ జరగకపోయేది అసలు రెండేటితోటి అయిపోయేది కానీ అసలు ఏం జరిగిందంటే రిచమ్మ కొంచెం ఉమ్మునీరు నీరు తోటి పుట్టింది అప్పుడు బాగా జ్వరం రిచు కడుపులో ఉన్నప్పుడు బాగా ఫీవర్ వచ్చిందన్నమాట సరితకు ఫీవర్ వచ్చి ఇంకా రిచ్ అమ్మ పుట్టుడే కొంచెం ఉమ్మునూరు తక్కువ తోటి పుట్టడం వల్ల రిచ్చును చూసి డాక్టర్ అనేది కొంచెం డౌట్ కన్ఫర్మ్ అనేది చెప్పలేదు ఇక బయటికి రాగానే అయితే ఎడవలేదు అసలు రిచ్ కొట్టారు బాగా కొట్టడం వల్ల ఇక రిచ్ అనేది తర్వాతకి కొద్దిసేపటికి కానీ ఏడిసింది అప్పుడు కానీ మాకు కొద్దిగా రిలీఫ్గా లేదు అమ్మ మస్తు భయమైంది ఫ్రెండ్స్ అప్పుడైతే అయితే అట్లా ఉండడం వల్ల మేడం అనేది కొంచెం మా గురించి ఆలోచించి చెప్పింది అన్నమాట పాప అయితే కొంచెం ఇట్లా ఉందండి అందుకే మేము ఆపరేషన్ చేయలేదు మీరు చేయమని చెప్పారు కానీ చెయ్యలేదు మళ్ళీ ఏదన్నా అయితే ఎట్లా అన్నట్టుగా ఆలోచించి అయితే చేయలేదు అని అయితే చెప్పింది పాలైతే ఉండవు అన్నట్టుగా అయితే చెప్పింది ఫ్రెండ్స్ పాలు అనేది ఎక్కువ ఉండవు ఆపరేషన్ చేస్తే పాప చాలా ఇబ్బంది పడుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది పాపకు మాత్రం అందుకని కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అయితే మీరు చిన్న ఆపరేషన్ చేయించుకోండి వేరే దగ్గర ఎక్కడైనా కూడా నేనైతే చెయ్యను మళ్ళీ వేరే దగ్గర అయితే చేయించుకోండి క్యాంప్స్ క్యాంపులు పడతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే క్యాంపులు పడ్డప్పుడు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారు చాలామంది అట్లనే వెళ్ళి అయితే చేయించుకున్నాను నేను కూడా క్యాంపులు పడ్డప్పుడు అప్పుడైతే పర్లేదు ఫ్రెండ్స్ ఇక ఇచ్చు పాప ఈయన నా దగ్గరే ఉన్నారు దగ్గరుండి అయితే ఆపరేషన్ అయితే చేయించారు మంచిగా అయితే జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్నే చేయించుకున్నాను అది కూడా చిన్న ఆపరేషను తర్వాత అయితే కొద్ది రోజులకి నొప్పులు మళ్ళా కుట్లిప్పుడు అదేది కొద్దిగా ప్రాసెస్ అనేది జరిగింది పర్లేదు ఇప్పుడైతే పిల్లలు కాకుండా చేసిన ఆపరేషన్ అది అది ఓకే అది బాగానే ఉంది పెద్ద పాప అప్పుడు చేసిన ఆపరేషన్ అది కూడా ఓకే కానీ రిచమ్మ పుట్టినప్పుడు చేసిన ఆపరేషన్ ఆ ఆ కుట్లేసిన దగ్గరే కొంచెం బడుపులకు ఉంది అదే పెయిన్ రావడం అంటే ఇక అప్పుడే కొంచెం రెస్ట్ తీసుకోలేదు కదా కరెక్ట్ ఫుడ్ కూడా తీసుకోలేదని చెప్పాను కదా ఇంక అందుకే ఇక నాకు కూడా అదే అనిపించింది కొన్ని ఇక్కడికి వచ్చినాక కూడా ఇప్పుడు కూడా వేడి అనేది బాగుంది సరితకు మేడం కూడా అదే చెప్పింది వేడి వస్తువులు కూడా బాగా తింటుంది ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినదనమాట మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అనేది కొంచెం వేడియే కదా ఎండాకాలంలో కూడా అసలు పచ్చడి అనేది బాగా వేసుకొని తింటుంది ఎంత చెప్పినా వినదు మన వాళ్ళు కూడా మనం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కూడా కొంతమంది చెప్పారు ఇట్లా వేడి ఉంది తనకి వేడి ఉండడం వల్ల అట్లా పెయిన్ వస్తుంది అని కూడా చెప్పారు నాకు అనిపించింది అదేంటి వేడి అంటే వేడికి ఇట్లాంటి నొప్పులు ఎందుకు వస్తాయిలే అని నేను అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక మేడం చెప్పడం కూడా అదే కరెక్ట్ అప్పుడే కరెక్ట్ అనిపించింది ఆహా అవునా అందుకే తెలిసిన వాళ్ళు తెలిసి ఉంటుంది ఇట్లాంటి పెయిన్ ఇట్లా వచ్చిందని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తెలిసే ఉంటుంది అందుకొరకే చెప్పారు కావచ్చు అనేది నేనైతే అనుకున్నాను అన్నమాట చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పటివరకు అయితే ఇంకోటి తనను చూసి కూడా కొంచెం బాగా నీరసంగా ఉంది దేని గురించి అయినా టెన్షన్ పెట్టుకుంటుందా ఏంది అనేది నన్ను అయితే అడిగింది మనదిలాంటిది ఏదన్నా పెట్టుకుంటుందా కొంచెం అమ్మాయి అయితే చాలా వీక్గా ఉంది చాలా అంటే చాలా వీక్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుంటే ఏందనేది అంటే ఇట్లాంటి పెయిన్స్ అది అనేది రిపీట్ కావు మళ్ళీ అనేది అయితే అన్నమాట మేడం నాకు అనిపించింది టెన్షన్ తీసుకుంటుంది అని అంటే తన డాక్టర్ ముందు అయితే నేను ఏం చెప్పలేదు బయటకు వచ్చాక అనుకున్నాను అనమాట ఆహా నేను అంది ఇదా నీ టెన్షన్ ఇదా అని ఏదని మెయిన్ మన ఛానల్ గురించి అయితే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది రంది పడుతూ ఉంటుంది ఎందుకనంటే తొందరగా అంటే సక్సెస్ అయితే కొంచెం మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి కదా అంటే ప్రాబ్లమ్స్ అన్నీ తీరి అప్పులన్నీ అనేవి తీరుతాయి కదా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు నాతోడు కూడా అంటూ ఉంటుంది అన్నమాట మనం ఎంత తొందరగా సక్సెస్ కావాలనుకుంటే అది రాదు కదా వచ్చేటప్పుడే వస్తుంది అవును కదండి తనే నాకు చెప్పేది ఇట్లా ధైర్యం మళ్ళీ నేను కూడా ఇట్లా చెప్పాల్సి వస్తుంది అన్నమాట కొంచెం ఎక్కువ అనేది ఆలోచిస్తూ ఉన్నది యూట్యూబ్లో సక్సెస్ కావాలి ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ కావాలనేది అది నా కోరిక నా కోరిక కొరకు తను కూడా వీడియోస్లోకి ఛానల్లోకి వచ్చి హెల్ప్ చేస్తూ హెల్ప్ చేస్తూ తను కూడా మొత్తం ఇక అసలు ఎట్నైనా సరే సక్సెస్ కావాలన్నట్టుగా ఇంకా కొంచెం మంచి స్థాయిలో ఉండాలన్నట్టుగా అనేది ఎక్కువ కోరిక అనేది వస్తూ ఉందన్నమాట వచ్చే టైంకైతే వస్తుంది కదండి సక్సెస్ ఇప్పుడైతే రాదు కదా మూడు పూటలకైతే టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇక టాబ్లెట్స్ అయితే కరెక్ట్ టైంకి అయితే వేసుకోవాలనుకుంటున్నాయి ఇక బలంగా కూడా ఒక టానిక్ అయితే రాసిండు కానీ ఇంకా తెచ్చుకోలే టానిక్ అయితే అప్పుడు షాప్ వస్తుంది మేము పొద్దున్నే వెళ్ళామనమాట కొంచెం అందుకని ఇక షాప్ మోస్తుంది కాబట్టి ఆయనకైతే తీసుకొస్తాడు ట్యాబ్లెట్స్ అయితే తెచ్చినాం టానిక్ అట్లాంటివి అయితే ఇక తర్వాత తీసుకొస్తాడనమాట బలానికి సంబంధించి అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉంటా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఇక ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఇదన్నమాట నేను ఏదో సీరియస్ అయితే కావచ్చు మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అనుకున్నా అట్లాంటిది అయితే ప్రాబ్లం ఏం లేదన్నమాట అయితే మానిపోయా అన్నారు ఓకే అప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చిందన్నమాట కొంచెం వేడి ఉండడం వల్ల ఇవి అయితే రిపీట్ అవుతున్నాయంట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంచెం సపోర్ట్ చేయండి చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్